చిన్న టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ లో బాస్ లుక్ చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ చిరంజీవి గారిని మనము సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూస్తున్నాము. సార్, ఎలాంటి లుక్ అయినా సరే యు నేల్ ఇట్. మరి ఈ లుక్ వెనక అసలు ఎంత హోంవర్క్ జరిగింది? ఎలా అసలు ఈ క్యారెక్టర్ పరంగా నేను చూసుకుంటే ఇది ఒక వెల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్, అండ్ సంపూర్ణ నాయకత్వం ఉన్నవారు, జీవితాన్ని కాచి వడపోసేటువంటి వ్యక్తిత్వం. సో అలాంటి సంపూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే నడి వయసు దాటిన తర్వాతే వస్తుంది. సో అలాంటి జీవితాన్ని కాచి వడపోసిన వాడికి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అండ్ చిన్న స్ట్రీక్స్ ఆఫ్ వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఇవన్నీ ఉండటం అనేది ఒక నిండుతనాన్ని కలగజేస్తున్న భావం నాకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఆ విధంగా ఈ గడప వేసుకోవాలనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ రకంగా వేయటం. పాత్ర గాడ్ ఫాదర్ అనే సినిమా సీరియస్ అయినప్పటికీ, పాత్ర సీరియస్ అయినప్పటికీ మాలాంటి అమ్మాయిలు ఎవరైతే అభిమానులు ఉంటారో ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారు. అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము. మెగాస్టార్ తో పాటు నయనతార గారు ఉన్నారు ఈ సినిమాలో, అండ్ చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తున్నారు ఆవిడ, ప్రియా అని. సో ప్రియా గురించి మీ మాటల్లో. అసలు సత్యప్రియ అమ్మాయి పేరు. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం అంత హెవీ క్యారెక్టర్ క్యారీ చేసేటువంటి కరిస్మా ఉండాలి, తర్వాత సీనియారిటీ ఉండాలి, సినిమాకు గ్లామర్ తీసుకురావాలి. ఎన్ని కోణాలను చూస్తే కనుక నయనతార పెర్ఫెక్ట్గా అందరికీ ఒకేసారి అనిపించడం, తన అప్రోచ్ అయితే కనుక తను వెంటనే ఈ సినిమా చేస్తాను ఉత్సాహం చూపించడం అనేది మాకు అందరికీ ఎంతో ఎంకరేజింగ్ అనిపించింది. అండ్ మేము అనుకున్నట్టుగానే ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల అలా ఒదిగిపోవడం కానీ నయనతార దాన్ని ఎంతో గుంబనంగా ఆ క్యారెక్టర్ని పెర్ఫామ్ చేయటం అనేది సినిమాకి ఒక ఎంతో సపోర్ట్, ఎంతో ఓనే తీసుకొచ్చిందని చెప్పచ్చు. అండ్ చాలామంది కాదు కొద్దిమంది అన్నారు, అండ్ అందరూ హీరో హీరోగా చేశారు, మళ్ళీ ఇందులో అన్న చెల్లెసరికి కొంచెం ఇబ్బంది ఉండదా అని. అంటే సబ్జెక్ట్ ఇస్ సో పవర్ఫుల్, ఈ సినిమాని చూస్తున్నప్పుడు దీనికి కాదని వెనక్కి వెళ్ళి నా పాత సినిమాలు గుర్తించిన ఆ సినిమాలో అనే తావ్ ఇవ్వదు. సూపర్ సూపర్. హాయ్, దిస్ ఇస్ అవికా గౌర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్జ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్. హలో గైస్, జస్వంత్ జెసి హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అవర్ ఫేవరెట్ ఛానల్ ఇండియా గ్లిట్జ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. Thank you.